సర్కారేమో యువకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచేటట్టు చేస్తుంది, మన సర్కారేమో యువకులు మంది కాళ్ళ మీద నడిచేటట్టు చేస్తది. అంతే, చీకటి కాగానే అంతే. మన మన యువకుల నడకలు ఎట్లుంటాయా మీకు ఎరికే కదా. ఇగో ఈ యువకుల కథకి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, కేసీఆర్ చెప్తున్న మాటలు నిజమా, తీన్మార్ మలన చెప్తున్నాయి నిజమా? సయ్యే బరాబరేనా? తెలంగాణ సర్కార్ కంటే ఛత్తీస్గఢ్ సర్కార్, భూపేష్ బఘేల్ సర్కార్ ఇస్ బెటర్. ఎస్ ఆర్ నో? 100%. ఇట్లా ఇట్లా ఊరనా కంకర్ ఉంది, అట్లా ఇట్లా ఇక్కడ. అచ్చా, హమారా లీగల్ హెడ్ హే శరత్ కుమార్, ఠీక్ లగా ఆకే కోటా హై బౌత్ ఇక్కడ ప్రొడక్షన్ ఇస్తా బౌత్ హి లక్ష ప్రొడక్షన్ ఇస్తా లక్ష మెంబర్స్ లక్ష మంది ఒక బాషా బా హ లక్ష మంది మన దగ్గర 100 మందికి ఒకటి నో. ఏష్ కుమార్, ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రైతుల కోసం చేసిన పెద్ద పని ఏంటంటే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో ఉన్న రైతులందరి రుణాలని ఒకే ఒక్క సంతకంతో మాఫీ చేసింది. హిందుస్థాన్ కి ఇతిహాస్ మే పహలా హస్తాక్షర్ కిసి ముఖ్యమంత్రి నే ముఖ్యమంత్రి బన్నే కే బాద్ కియా హై తో కర్జా మాఫీ కే లియే కియా హై. రైట్, ముఖ్యమంత్రి ఎవరైతే భూపేష్ బఘేల్ ఉన్నారో, భూపేష్ బఘేల్ ఈ కర్జాన్ మాఫ్ చేయడం కోసం ఒక వాయిదా ఇచ్చిండు, అంటే ఒక ప్రమాణం చేసిండు. ఆ ప్రమాణం ప్రకారంగా చేసిండు. ఇది దేశంలోనే గొప్ప విషయం అని చెప్తున్నారు. ఇక్కడ కొయి ఛత్తీస్గఢ్ కా కిసాన్ హై ఇధర్ హై నా, ఆప్కా కర్జా మాఫీ హువా బతాయే 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 నా, పూరే పరివార్ కా 10 లాఖ్ కర్జా మాఫీ హువా. 10 లాఖ్ ये है ना रवि ताम्रकार जी, रवि ताम्रकार जी 2018 में कांग्रेस गवर्नमेंट आई और उनका घोषणा पत्र में कर्जा माफी का उल्लेख था. शुरू में भरोसा नहीं हो रहा था, जैसे ही गवर्नमेंट बैठी पहला काम कर्जा माफी का हुआ और हमारे परिवार का पिताजी और मिसेज और मेरा 10 लाख कर्जा माफ हुआ. कितना जमीन है आपको? చంద్రాకర్ ఆయన పేరు. ఆప్కా భాయి సాహబ్, దో లాఖ్ అస్సీ హజార్ ఈయనకు 2,80,000 రూపాయలు మాఫీ చేసిందట. మేరా తెలంగాణ భాయ్యో, आपको कितने कर्जा माफ किया? 1 रुपए भी? अभी अभी समझ में आया कौन सी किसान की सरकार? भूपेश बघेल की सरकार. मन को केसीआर एम चेप्पिंडन्ना इन्नी रोजुलु माफीलु मन्नु मशालम अनि चेप्पिंडु. ఇక్కడ ఒక రైతుకు, అక్కడ ఉన్న రైతుకు 10 లక్షల రూపాయలు మాఫీ అయింది, ఇక్కడ ఉన్న రైతుకు 2,80,000 రూపాయలు మాఫీ అయింది. ఇక్కడనే ఉన్నారు కదా మీ కళ్ళం గట్నే, ఇక కొత్తగా ఎడికేం తీసుకురావాల్సిన పని లేదు. ఇక్కడ కేసీఆర్ చెప్పిన మాట, కేటీ రామారావు చెప్పినటువంటి మాటలకు ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా పొంతన ఉందా మీరు ఒకసారి ఆలోచించ. 4% కిసాన్ కర్జా మాఫీకి ఓబి ఉన్కా పరివార్ జో లోగ్ రైతేనా ఉన్కాయి ఇదర్. ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రైతుకు ఆ రైతుకు సన్నకారు పెద్ద కారు లేదు. ఎంత మందికి అప్పులుంటే అంత మందికి ఒకేసారి రద్దు చేసింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. అది భూపేష్ బఘేల్ గవర్నమెంట్. అది మీకు ఒక రైట్ అభి. ఇప్పుడు ఏం జరిగిందంటే, మన దగ్గర జరిగింది ఏంటంటే, రుణమాఫీ చేస్తా అని కేసీఆర్ చెప్పగానే మనం ఏం చేసినాము, బ్యాంకుల వాళ్ళకేం లోన్లు తెచ్చినాము. లోన్లు తెస్తే మనకు ఎంత పడ్డది పర్సంటేజ్? 6-12% మధ్యలో పడ్డది. అయితే అది ఏడాది లోపే, ఒకవేళ అది కట్టకపోతే నార్మల్ వడ్డీగా కన్వర్ట్ అయిపోతుంది. మన కర్జాకే ఉపర్ కర్జా ఓగా. ఓకే, కానీ ఇక్కడ అది జరగలేదు. శాంత్ రయ్యే, దూసరా కామ్ హమారీ సర్కార్ నే కియా, సమర్థన్ మూల్య జో రహతా హై అభీ 2,040 రూపాయా, उसके अलावा पहले 1700 था, अब 2040 है, उसके ऊपर पर एकड़
धान की खेती करने पर 9000 रुपया प्रति एकड़, गन्ना लगाने पर 10000 रुपया प्रति एकड़, अन्य फसल लेने पर भी 10000 रुपया प्रति एकड़ हर साल देती है 4 किस्तों में। राइट, इप्पुडु मनं एकरंलो पंट पंडिस्तां मन तान పంట పండిస్తే ఒక 20,000 రూపాయల లాభం వచ్చిందనుకో, మన తాన కేసీఆర్ ఏం చేస్తారంటే దానికి 5,000 రూపాయలు, ఏది రైతు బంధని. కానీ ఇక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందంటే నువ్వు పండించిన పంట మీద 9,000 రూపాయలు ఇస్తుంది నీకు ఒకటే పంటకు. 9,000 రూపాయలు ఒక పంటకిస్తూ గన్న అంటే షుగర్ కేన్ ఏది మన చెరుకు, చెరుకు పంట పండిస్తే 10,000 రూపాయలు అదన బోనస్ ఇస్తుంది. ఇతర ఏ పంటలు పండించినా 10,000 రూపాయలు ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే ల్యాండ్ లెస్ ఉంటారు కదా భూమి లేని వాళ్ళు, భూమి లేని రైతులకు ప్రతి ఏడాది 7,000 రూపాయలు వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళ ఖాతాలో వేస్తుంది ఇక్కడ ప్రభుత్వం. రైతు కూలీలకు 7,000 सही है, आप पता कर लीजिए किसानों से. क्या बोल रहे हैं, क्या हिंदी में बताएंगे? अच्छा, इधर लैंडलेस वालों के भी 7,000 रुपए. जो व्यक्ति के पास 1 इंच जमीन दे, जिसके पास जमीन उसका धान खरीदते हैं, गन्ना खरीदते हैं, मक्का खरीदते हैं, जौ खरीदते हैं, सभी फसलों को सरकार खरीदती, चना है, गेहूं है, यहाँ तक कि हम तेंदू पत्ता को भी पहले 2,500 रुपया प्रति मानक बोरा था, अभी 4,000 रुपया प्रति मानक बोरा खरीद रहे हैं. पहले 7 प्रकार के वन उपज की खरीदी होती थी, अभी हमारे प्रदेश में 65 प्रकार 65 जींस मतलब वन उपज को हम खरीदी करते हैं. महुआ है, आम है, अचार है, हमारे यहाँ का काजू जाता है विदेश, जिस जो हमारे यहाँ का काफी जाता है उसको भी खरीदते हैं हम. यहाँ तक कि हमारे जो वन उपज है उसको हम जो सरकारी मूल्य है जो घोषित होता है एमएसपी उससे भी ऊपर में खरीदी छत्तीसगढ़ की सरकार कर रही है. राइट, टिकड़ा आदिगु है. राइट, टिकड़ा आदिगुड़ा मद्दत खट्टी इकड़ राष्ट्र प्रभुत्व इस्तदी. पूरे देश में अगर 100 क्विंटल या 1,000 क्विंटल जो भी होता है एक मानक, उसमें वनुपज जो होती है उसका 74% वनुपज की खरीदी सिर्फ छत्तीसगढ़ में होती है. राइट, మీకు అర్థమైంది అనుకుంటా, నాకైతే అర్థం కాలేదు, మీరు చెప్పండి. అడవులలో పుట్టినటువంటి వస్తువులు ఉంటాయి కదా, అది కాజులు కిస్మిస్ ఇట్లాంటి వస్తువులు, కొన్ని అడవుల నుంచి వచ్చినటువంటి వస్తువులు భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే వాటిలో మాక్సిమం ఛత్తీస్గఢ్ లో 74% ఇక్కడ నుంచే వస్తాయి అన్నమాట. ఈ ప్రభుత్వం ఫారెస్ట్ ప్రొడక్ట్స్ जो वन उपज होता है ఏవైతే ఉంటాయో ఆ విలువైనటువంటి సంపద రాష్ట్ర ప్రభుత్వమే కొంటా ఉంది. 74% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతా ఉందంట. ఓకే, హమనే తీసరా కామ్ కియా जो जल कर होता है, पानी टैक्स होता है किसानों का, उसको माफ किया जीवन भर का. राइट, జీవితాంతం రైతులకు నీటి పన్నును రద్దు చేసింది ఇక్కడ ప్రభుత్వం. ఫోరెవర్ అదే లైఫ్ టైం పహలే లైఫ్ టైం ట్యాక్స్ ఎగ్జెంప్షన్. చౌథా కామ్ జో కిసానో కో బిజ్లీ దేతే హై 3 హార్స్ పవర్ 5 హార్స్ పవర్ వో ఫ్రీ కర్ దియా. రైట్, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్తాడు కదా ఛత్తీస్గఢ్ లో ఏమీ లేదు మన లెక్క లేదని, ఇక్కడ రైతాంగానికి 24 గంటల కరెంటు ఉచితం. అలాగే అదొక్కటే కాదు, 24 గంటల కరెంట్ ఉచితమే కాదు, ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర వాడుతున్న కరెంటు కూడా 400 యూనిట్లలో వాడితే సగమే బిల్లు వాళ్ళకు. హమ్నే జో ఆప్ గౌఠాన్ మే బైఠే హై ఉస్కా శుభారంభ కియా గౌధన్ ధాన్ మే ధాన్ కా పహలే బోల్ దేతా హూం. హమారే యహాన్ పహలే కమ్ ఖరీదీ హోతీ థీ ధాన్, అబ్ 15 క్వింటల్ సే అబ్ 20 క్వింటల్ ధాన్ కీ ఖరీదీ కర్ రహే హై. హమ్నే కేంద్ర సర్కార్ కో పత్ర లిఖా హై कि वो हमको एथनॉल बनाने की जो परमिशन है, जो एथनॉल बनाने की जो यूनिट लगाना है उसकी परमिशन अगर देते हैं तो हम एक एक दाना धान का पूरे प्रदेशवासियों से खरीदेंगे. राइट, इप्पुडु मन दग्गर
ఒక ఎకరాకి ఎన్ని క్వింటాలు పండుతున్నాయన్నా? 25 నుంచి 30 ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో 20 మాక్సిమం పండుతాయి, 20 లేదా 22 23 పండుతాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు దగ్గర నుంచి ఒక్క ఎకరా నుంచి 20 క్వింటాల ధాన్యాన్ని 2600 ధర పెట్టి కొంటా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఇక మిగిలినటువంటి వడ్లేవైతే ఉంటాయో దాన్ని కూడా ఇథనాల్ తయారు చేయడం కోసం వాడడానికి పర్మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎంత రైస్ ప్రొక్యూర్ చేయాలనే దాని మీద నిబంధనలు పెట్టింది. ఇది గన్నా సే భీ బన్తా హై, గన్నా సే బన్నే కి అనుమతి మిల్తీ హై, కరెక్ట్. लेकिन पैडी पैडी मतलब धान से अभी अनुमति नहीं दी गई है, लेकिन अनुमति मिलेगी तो एक एक दाना धान का खरीदेंगे और 2600 से ऊपर में खरीदेंगे, 2600. ఇప్పుడు చెరుకు పిప్పి తోటి తయారు చేసేదానికి పర్మిషన్లు ఉన్నాయి, కానీ ఈ వడ్లతోని తయారు చేసేటువంటి ఇథనాల్కి ఇంకా పర్మిషన్లు లేవు. కాబట్టి ఒకవేళ ఆ పర్మిషన్ వస్తే 2600 కంటే ఎక్కువే క్వింటాల్కు మేము పెట్టి కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ गांव में गौ पालन भी होता है, गाय भी पालते हैं, भैंस भी पालते हैं, लेकिन उसकी देख रेख ठीक से नहीं हो पाती और उसकी देख रेख के लिए लोगों को कुछ आमदनी होनी चाहिए. इसके लिए हमारी सरकार ने 2 रुपया किलो गोबर खरीदने का और 4 रुपया लीटर प्रति लीटर गौमूत्र खरीदने का काम शुरू किया है, राइट. अंदर जिससे लगभग 2 लाख से अधिक లోక్ లాభాన్విత్ హో రహే హై. 2 లక్షల మందికి ఏ రకంగా బర్రె పెండతో ఉపాధి దొరుకుతుంది ఇక్కడ? 2 లక్షల మందికి అందులో 2 రూపాయల కిలో చొప్పున పేడను కొంటారు, 4 రూపాయలకు లీటర్ చొప్పున గోమూత్రాన్ని కొంటారు. కొని వీటి ద్వారా మీరు ఇప్పటిదాకా చూసినటువంటి బై ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ చూసారు కదా ఫినాయిల్ అవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటి ద్వారా తయారు చేసి ఆ తర్వాత వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఇవన్నీ బై ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వీటిని లాభదాయకంగా మలిచిరు. అవి కూడా ఎక్కడి నుంచి? ఈ ఊర్లలో ఆవారాగా తిరిగేటువంటి ఆవులన్నింటినీ తీసుకొచ్చి హాస్టల్ కట్టింది. ఇది శ్రీ చైతన్య నారాయణ హాస్టల్, ఇది శ్రీ చైతన్య నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ జైసా గాయం కి వి ఇన్స్టిట్యూట్ హై. गोबर गोबर बेचने वाले से कुछ कौन बेचता गोबर? अरे 2 मिनट बात करा रहे, बाद में कराना, बाद में लिख लो, बाद में बात आ जाए. करंट आया क्या? गोबर कौन बेचते बताओ तो, गोबर कौन बेचता है, कौन है? हाँ चलो आप पहले माइक दो, माइक दो, माइक. अच्छा अभी उधर जाएंगे? नहीं नहीं यही ठीक है ना, यहाँ लोग दिख रहे हैं ना. हिंदी बोल, हिंदी में हिंदी 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 बोले लाधे का हो आजा, चल बोल उधर देख के बोल. अरे उधर करके बोलना वो. हाँ శ్రీమతి ఉషా సాహు గ్రామ పంచాయత్ కోకడీ సే మే జిల్లా దుర్గా ఛత్తీస్గఢ్ మే హా గ్రామ పంచాయత్ కోకడీ మే మే హా గౌఠాన్ మే కామ్ కర్త హూ. చలో బతావ్ రైట్. జయ జోహార్. అయితే ఆమె ఈ గోటాన్లోనే పనిచేస్తుంది, ఆమె పేడను సేకరిస్తూ ఉంటుంది, కొంటా ఉంటుంది, కొని ఆ వ్యవహారం అంతా ఇస్తారు, దాని ద్వారా వాళ్ళు బతుకుతారు. ఇంకొక విషయం ఏంటంటే అత్యంత కీలకమైంది, ఈ పెండతోని పెండ అవి బండ్లు కొన్నోళ్ళు ఉన్నారు, బైకులు కొన్నోళ్ళు. నేను మొన్న చూసిన, మొన్న నేను పోయిన గోబర్ గోబర్ బేచ్కే బైక్ ఖరీదా ఇదని ఏకా ఉండు పెండ అమ్మి బైక్ కొన్నాడు ఒక ఆయన. ఇక ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే బైసాబ్ తర్వాత చెప్తాడేమో, మనకి లోన్లు తీసుకోమని చెప్పిండు కేసీఆర్, లోన్లు తీసుకున్నాం, వడ్డీ ఎవడు కట్టాలి? మనము ఏడాది లోపల కడతాడు, మన దొర కడతాడు, మనం గడ్డకు పడతామని మనం అనుకున్నాం.
కట్టలే ఏమైంది వడ్డీ వడ్డీ మీద మళ్ళీ వడ్డీతోని ఇయాల 100000 రూపాయలు తీసుకుంటే 180000 2 లక్షల రూపాయల దాకా అప్పు జమైంది దీనికి కారణం ఏంది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి రుణమాఫీ చేయకపోడము కానీ ఇక్కడ రైతులకు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాల మీద ఆ అనా పైసా వడ్డీ లేకుండా కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వమే కడతది गोबर खरीदी जब शुरुआत हुई तो कई लोगों को उस समय कोरोना काल आया, कोरोना काल था ना देश में, तो एक हम लोग मुख्यमंत्री जी भेंट मुलाकात में गए थे तो गोबर बेच एक आदमी खड़े हुए बोले भैया मैं किराना दुकान चलाता था लेकिन कोरोना में मेरे को नुकसान हो गया, दुकान बंद हो गया और दुकान बंद होने के कारण मेरी आर्थिक स्थिति खराब हो गई तो बोले मैं गोबर बेचने का काम चालू किया। 72,000 का गोबर एक साल में बेचा, फिर दूसरे साल भी 72,000 72,000 रुपीज। तो बोले तुम्हारे पास कितनी गाय है, बोले मेरे पास एक भी गाय नहीं है। मैं उससे अपना कर्जा छूटा और फिर से किराना दुकान चालू किया। तो मुख्यमंत्री ने पूछा कि आप अब गोबर बीनते हो कि नहीं बेचते हो, बोले अब भी गोबर बेचता हूँ, वो मेरे जीवन दायिनी है। अच्छा। एक लेडीज खड़े होके बताई कि मेरे बच्चे अंग्रेजी माध्यम स्कूल में पढ़ते हैं और मैं गोबर बीन के बेचती हूँ, उठा के बेचती हूँ, मेरे यहाँ भी गाय नहीं है। ये हमारे गोबर का कमाल है। इकड़ा प्रजलु ఒక గోబర్ ద్వారా అంటే బర్రె పేడ ద్వారా, ఈ పేడ ద్వారా బైకులు కొనడమే కాదు చాలా మందికి ఇది ఒక జీవనోపాధిగా మారిపోయింది అనేటువంటి మాట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఒకరు తన పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు, ఇంకా కొంతమంది ఏమో కిరాణా షాపులు పెట్టుకుంటా ఉన్నారు, ఇంకా రకరకాలైనటువంటి వారికి ఇవాళ ఆవు పేడ. ఇక మీకు ఒక కథ చెప్తా ఏంటంటే మన ఊర్లో పొంటి బర్రెలు పోతా ఉంటే ఎవరన్నా ఇక గీ తరికలు ఉంటే బర్రెపిండ కింద వర్ణిస్తారా ఎక్కడన్నా ఎవరిని జబ్బవాడు పట్టుకొని ఉరికి దన్న వేసుకొచ్చుకుంటే మన దాన. కానీ ఈడ బర్రె పేడ రోడ్డు మీద కనిపేది, ఇటు పేడ సాఫ్ అవుతుంది, రోడ్లు క్లీన్ అవుతాయి, మా పరివారం అంతా క్లీన్ గా ఉంటుంది, మళ్ళీ దానికి పైసలు వస్తాయి. ఎంత కావాలి చూడ్రీ బర్రె పిండ కథ. गोबर खाली गोबर खरीदने तक हम नहीं रुके, उसके बाद गौठान में हम लोगों ने वर्मी कंपोस्ट खाद बनाना चालू किया, महिलाओं को रोजगार देने का काम चालू किया। हमारी सरकार ने महिलाओं को सहकारी समितियों के माध्यम से, सहकारी बैंक के माध्यम से ऋण कम ब्याज पर ऋण देना प्रारंभ किया। वो घर के जो उपयोग होने वाली सामग्री है, पापड़ है, अचार है, बिजौरी है, अन्य सामान है, वो बनाना चालू किए और उससे वो लाभ अर्जित किए। हमारी सरकार वहीं तक नहीं रुकी, आगे हम लोगों ने वर्मी कंपोस्ट के साथ साथ गमला भी बनाना चालू किया, दिया भी बना और उसके बाद अब प्राकृतिक पेंट, जैसे एशियन पेंट आता है, बहुत सारे पेंट आते हैं, वैसा पेंट हमारे कौठानों में गोबर से बन रहा है। और गोबर से पेंट बनने के बाद उसका जो मटेरियल बचता है गोबर का, उससे वर्मी कंपोस्ट खाद बनाते हैं और उसका जो पानी निकलता है वाटर गोबर का, उससे हम दवाई बनाते हैं। उसके बाद बताऊंगा, इतना ही बता नहीं था। కరెక్ట్గా ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉంది, అంతటితోనే కాదు ఇక్కడ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ ఆవు పేడ ద్వారా గోబర్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే పెయింట్ కూడా, పెయింట్ అంటే ఏంది, మనం ఇట్లా గోడలకు వేసేటువంటి పెయింట్ ఉంటది కదా, ఈ పెయింట్ కూడా బర్రె పేడతోనే తయారు చేస్తా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏషియన్ పెయింట్ లెక్క ఇంకో దాని లెక్క సేమ్ పెయింట్ కూడా బర్రె పేడతోనే తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ పెయింట్ డబ్బా బయట పెట్టి చూడొచ్చు, మరి తెలంగాణలో అయితే కేవలం కోటర సీసలా చూడగలుగుతున్నాడు, పెయింట్ డబ్బాలు చూడొచ్చు, అన్ని చూడొచ్చు. ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న కసి పట్టుదల ఉంటే కార్యక్రమానికి గిట్ల ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి ములుగులో ఛాలెంజ్ చేసినావు కదా, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో ఏం లేదని ఏమన్నా ఉందా లేదా, మీరు చూసిన కాడికి చెప్పండి అన్న, ఉందా లేదా?
छत्तीसगढ़ में अच्छा है नहीं है? अच्छा है। अच्छे अच्छे से तो लेवट रही। चलो थैंक यू। ये जो सामग्री हमारी बहनें हमारे युवा जो बनाते हैं उसको बेचने के लिए कहीं जाने की जरूरत नहीं पड़ती, या तो गौठान में लेते हैं या हर जिला मुख्यालय और ब्लॉक मुख्यालय में सी मार्ट छत्तीसगढ़ मार्ट, जैसे डी मार्ट देखे ना, तो डी मार्ट कौन कब चलाते हैं? कंपनी बड़े बड़े लोग उद्योगपति लोग। हमारे यहाँ छत्तीसगढ़ मार्ट वो कौन चलाता है? हमारी बहने, हमारी जो बहने हैं जो बेरोजगार है उनको रोजगार देके सी मार्ट चलाते हैं, और जो बहने हमारी गौ काष्ट गुंगुल फिनाइल मोमबत्ती आपके अगरबत्ती जितने सामग्री बनाते हैं बड़ी है पापड़ है उसको हम खरीदते कहीं जाने की जरूरत नहीं है, ठीक है, और उसको वहां से विक्रय किए जाते हैं। मन दगर रिलायंस मार्ट इकड़ा भूपेल मार्ट, समझे? मन दगर रिलायंस मार्ट इकड़ा भूपेल मार्ट, सब कुछ उधर में आएंगे समझ लो। उसके बाद एक गौठान जो देख रहे हो इसमें महिला समूह काम कर रही है, लेकिन हमारे बहुत से बच्चे बी काम एम काम एम ए एम एस सी आई टी आई इंजीनियरिंग सब करके खाली घूम रहे हैं। नरेंद्र मोदी बोलता है हर साल 2 करोड़ रोजगार देगा, और नोटबंदी के बाद पूरे लोगों का रोजगार छीन लिया, जीएसटी लागू हुआ रोजगार छीन लिया। आज स्मृति ईरानी का बयान आया है कि हमने 9 साल में 8,80,000 रोजगार दिया, 1,00,000 एक साल में रोजगार दिया, लेकिन छत्तीसगढ़ की सरकार 5 साल में 5,00,000 से ज्यादा महिलाओं और युवाओं को रोजगार दिया। భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తారు ప్రతి ఏడాది 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తారు. ఇక ఆయన ఉద్యోగాల సంగతి అటు పెడితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ 5 సంవత్సరాల్లోనే 5,00,000 మంది యువకులకు మహిళలకు తమ కాళ్ళపైన తాము నిలబడేటువంటి ఒక శక్తిని ఇచ్చింది, ఉద్యోగాలను కల్పించింది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. अब आगे उसी कड़ी में रोजगार देने के लिए जो बताया मैं, बच्चे जो पढ़ लिख के तैयार हुए हैं उनके पास जमीन नहीं है, उसके पास पैसा नहीं है, उनको हम लोग गौठान में जमीन सुरक्षित कर रहे हैं, उसको रोजगार खोलने के लिए, रोजगार ढूंढने के लिए नहीं, वो रोजगार खुद बनाए और उसके बाद किसी को लकड़ी से संबंधित डालना है, किसी को लोहे से संबंधित डालना है, किसी को मेटल से संबंधित डालना है, किसी को कांसे का डालना है, किसी को पीतल का डालना है, वो रोजगार वहाँ डालेगा, उसको फ्री में सरकार जमीन देगी, शेड बना के देगी, डाइवर्सन करके देगी, बिजली बिल में रियायत देगी, ब्याज में छूट देगा, और उसको जिला ग्रामीण जो हमारा कल्चर है उसके रक्षा करेगा। గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళలను కానీ క్రీడలను కానీ ప్రోత్సహించడం కోసం, ఇక్కడ సంస్కృతిని కాపాడడం కోసం అనేక విధాలుగా 20-25 వేల కోట్ల రాను సవాళ్ళగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతామనే మాట చెప్తా ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే 150,000 ఎకరాల భూమి ఈ గుడాల కోసం పక్క తీసిపెట్టింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. మన తన 150,000 ఎకరాల పేదోళ్ళ భూమి కేసీఆర్ పక్కన తీసుకుంది తన కుటుంబం కోసం. దట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ కేసీఆర్ అండ్ బగేల్. हमारे यहाँ देश में बेरोजगारी दर 8.7% मगर छत्तीसगढ़ का बेरोजगारी दर कितना होगा? 0.4%. और उन लोगों को भी हम लोग जो बेरोजगार है उनको प्रति माह 2,500 रुपीज हम प्रति माह दे रहे हैं सर. और सर मुझे पर हिंदी ले छत्तीसगढ़ लो अनएंप्लायमेंट रेट चाला तक्कुव इला 0.4% मात्रमे अनएंप्लायमेंट उंदि. एंदुकु अंटे ग्रामीण प्रांताल्लो इन्नि रकालैन कार्यक्रमालु चेसि ग्रामीण युवकुलनु उद्योगं चेयडानिकि उत्साहिंचडं प्रयत्नं वल्ल ప్రభుత్వం ఇవ్వడం వల్ల యువకులు ఎవరు ఖాళీగా తిరగట్లేదు. అయినా ఆ 0.4% ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి 2,500 రూపాయల చొప్పున నిరుద్యోగులకి ఇవ్వబడుతుంది.
ఇదంతా గ్రామీణ వికాసం వల్ల ముఖ్యమంత్రి యొక్క దూరదృష్టి ద్వారా జరుగుతుంది అని చెప్తారు. మన కాడ 3000 రూపాయల నిరుద్యోగ భృతి స్థాయి ఎన్నేళ్ళ సార్ ఇక్కడ 0.4% మిగిలిందిగా. ఎవరు నిరుద్యోగులు? గ్రామీణ ప్రాంతాల్లో 0.4% నిరుద్యోగులు మిగిలితే వాళ్ళు కూడా బతకాలి కాబట్టి నెలకి 2500 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా ఇక్కడ ప్రభుత్వం ఇస్తా ఉంది. किसानों का कर्जा माफ, धान खरीदी, गन्ना खरीदी, मक्का खरीदी, वनोपज खरीदी, तेंदू पत्ता खरीदी, हमारे जो 7000 वो भी जमीन और बेरोजगारी भत्ता गोबर खरीदी मिला के हम लोगों ने सीधा गवर्नमेंट के खाते से सीधे लोगों के खाते में लगभग इन 4.5 सालों में 1,60,000 रूपी ट्रांसफर किया है. लोगों को जेब में डाला है. इसको डालने के बाद ये स्थिति है कि हमारे यहाँ व्यापार भी अच्छा चल रहा है. सबसे ज्यादा अगर हिंदुस्तान में प्रतिशत दर में बात करें तो सोने चांदी को लेकर, कपड़े को लेकर, ट्रैक्टर बिक्री की बात करें, मोटरसाइकिल और कार की बिक्री की बात करें तो छत्तीसगढ़ टॉप में है. धन्यवाद. छत्तीसगढ़ राष्ट्र मिगता राष्ट्र कटे मोदी स्थानी राष्ट्रीय रही युवक इतर रंग प्रभुत्म 165,000 कोट्ल रूपये वाल खाता वाल खाल निबड़ी इधी छत्तीसगढ़ गवर्नमेंट गोपतन ये तो हो गई. इसकी बात हम लोग ग्रामीण अंचल में रहने वाले लोगों को जिला सहकारी केंद्रीय बैंक के माध्यम से मत्स्य पालन मछली पालन जो देख रहे हो इसमें बिना ब्याज के 1 साल के लिए ऋण देते हैं. अब कुक्कुट पालन के लिए 2 लाख तक, कुक्कुट पालन, गौ पालन, बकरी पालन के लिए 2 लाख तक का ऋण 1% ब्याज में हम लोग ऋण देते हैं. कुक्कुट पालन और बकरी पालन और गौ पालन के लिए 3 लाख तक का ऋण 1 साल के लिए हम लोग 3% ब्याज पे ऋण में देते हैं. ये हमारा चार फेंसिंग के लिए इसके लिए भी ऋण देते हैं. इससे लोग व्यापार बढ़ रहे हैं. अभी मेरे को कोई सवाल किया था कि बकरी पालन खाली एक ही जगह है क्या? खाली दुर्ग जिले में जो 3 हमारा जिला आता है बालो दुर्ग और बेमेतरा लगभग 5000 बकरी पालन और गौ पालन के लिए ऋण मिल उसको चालू कर ऊपर कर ऊपर देखा बटन ऊपर कर रहे थोड़ा हिंदी में बोले में थोड़ा तकलीफ. आप इनको बोलिए ना. मैं भी तकलीफ में है मगर मैं ट्रांसलेशन पहले आपका गवर्नमेंट को बहुत बहुत शुक्रिया धन्यवाद बहुत स्वागत किया सुरेश के कल से अपने अपना तेलंगाना पार्टनर्स को आपको बहुत बहुत धन्यवाद. एक सवाल है मेरे पास. तेलंगाना गवर्नमेंट ने असाइनमेंट लैंड में अभी तो बैन किया था. कुछ भी नहीं दे रही, एक एकड़ भी नहीं दे रही. अभी बैन है, कहीं भी नहीं दे रही. वो असाइनमेंट कम भी था उसमें वो स्कीम था दे रहा था. अभी यहाँ पर आप जो बोला था देने के लिए अगर दिए तो फार्मर को कितना देगा? क्या कितना जमीन देता? देखिए हमारे यहाँ जो है एक असाइनमेंट पॉलिसी बोलते है. गाँव में जो गवर्नमेंट के लैंड्स रहते हैं वो छोटे छोटे किसानों को जो है पहले टीआरएस गवर्नमेंट ने अभी नहीं टीआरएस से पहले कांग्रेस गवर्नमेंट ने गवर्नमेंट वो 3 एकड़ ज्यादा से ज्यादा 5 एकड़ तक जो है असाइनमेंट देते थे और उसके ऊपर कुछ कंडीशंस लागू होते थे कि ये जमीन किसी को ना बेचना ना खरीदना. अगर बेचे तो भी वो यूजलेस है और खरीदे तो भी यूजलेस है. वैसा जो एक स्कीम था वैसे स्कीम आपके पास है क्या? हमारे यहाँ पूर्व में पहले पहले हमारे यहाँ जमीन दी गई है और ये मैदानी एरिया है. आप जहाँ बात कर रहे हैं मैदानी एरिया है. मैदानी एरिया में भी भूदान की जमीन दी गई है. आज भी लोग खेती कर रहे हैं. अच्छा. अधिकतम 2 हेक्टेयर 5 एकड़ तक जमीन दी जाती थी. आज भी पूरा बस्तर में सरकार के द्वारा जब हमारे नेहरू जी थे, इंदिरा जी थे, जवाहरलाल लाल बहादुर शास्त्री जी, मनमोहन सिंह जी, नरसिम्हा राव और राजीव गांधी
उस समय जो पट्टा दिया गया है वो आज भी सुरक्षित है। लगभग 1700 हेक्टेयर जमीन, कितना 1700 हेक्टेयर जमीन, 4000 వ్యవసాయ భూముల రేట్లు పెరగడం వల్ల రైతులకు నష్టం జరిగింది. పంట పండించిన చేతిలో ఈ రోజు భూమి లేకుండా పోతా ఉన్నది, కార్పొరేట్ల చేతికి భూమి వెళ్ళిపోతా ఉన్నది. ఈ రోజు కౌలు రైతులు బతికే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ వాతావరణం మరణం పెట్టి 2 ఎకరాల రైతు కోటీశ్వరుడిపై తెలంగాణ అని చెప్పి చెప్తే అరే కాంగ్రెస్ కేసీఆర్ కారణం కాదు, కరోనా పాండమిక్ కారణం బద్మాస్ అని చెప్పేసి అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే రైట్. ఇంకొక విషయం బాయ్, ఏక్ మినిట్ ఏక్ మినిట్. జమీన్ ఖరీదేతో वो पट्टा कर लेते ना, कितना खर्चा होता है सब उसको? अब कोई जमीन खरीदे तो रजिस्ट्री खर्चा हमारे यहाँ 6% पुरुष के, 6.6% पुरुष के में स्टाम्प लगती है, 4% रसीद लगता है, 10.6% एकड़ का तो अलग अलग डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट हिसाब से रहता है, डिस्ट्रिक्ट गाँव के हिसाब से. మన మా అధ్యక్షుడు రజనీ చెప్పినట్టుగా ఏ మూలకు పోయినా 1 కోటి రూపాయలు ఉందని కేసీఆర్ చెప్తా ఉన్నాడు, అవునా? ఏ మూలకు పోయినా 1 కోటి రూపాయలు ఉందని ముఖ్యమంత్రే చెప్తా ఉన్నాడు కదా. కొండ పోచమ్మ దగ్గర జనం దగ్గర తీసుకున్నాడు కదా భూమి, దానికి 1 కోటి కట్టియాలి కదా, మరి 6 లక్షలు ఇచ్చింది కదా మరి. అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోరి, కేసీఆర్ చేస్తే సంసారం, అవతలవాడు చేస్తే వ్యభిచారం అవుతుంది. 44,000 ముంపు గ్రామాలకు అంతే, 58 ఖరీఫ్ మేడం తూప్రాన్ మండల ఉన్నడిపల్లె గ్రామంలో కూడా ఎకరాకు 11 లక్షలు ఇచ్చిన కేసీఆర్. ఇక్కడ 1 కోటి రూపాయలు అంటాడు, మళ్ళా కేసీఆర్ 1 కోటి రూపాయలు అంటాడు, 11 లక్షలు అక్కడ అది జరుగుతుంది. क्या चीज बोलो, ये हमारा का चर्चा है. चलो मैं आपको एक चीज बताना भूल गया था, बात पूर्ण खेती वाले हो ना, ऋण लेते हो कितना पैसा ब्याज देते हो, वहाँ ब्याज लेते हैं कि फ्री है?